నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే మొదలు పెట్టాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షుడు నయనాల గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిర్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో నయనాల గోవర్ధన్ మాట్లాడుతూ, ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించడంలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత కృష్ణారెడ్డి హస్తం ఉందని, రాష్ట అప్పును 70,000 కోట్ల నుంచి 7,00,000 కోట్లకు పెంచడంలో ఆయన ఎనలేని కృషి చేశారని ఎద్దేవా చేశారు. తద్వారా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, కేటీఆర్ కుటుంబం మొత్తంగా కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదన చేసిందని ఆరోపించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, ఈ వార్షిక బడ్జెట్లో కేవలం 250 కోట్ల రూపాయలు ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని, వెంటనే టీపీఆర్ సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరానికి, దక్షిణ తెలంగాణకు నీటిని తరలించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఏ రోజైతే ఈ ప్రాజెక్టు ఇక్కడ నుంచి మార్చి ప్రాణహిత ప్రాజెక్టును సమాధి చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జలసాధన సమితి గాని, ప్రాణహిత పరిరక్షణ వేదిక గాని ఉద్యమంలో ఏ రోజు కూడా వెనక్కు పోలే. పైగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు, కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని బోనులో పెట్టేంత వరకు కూడా ఈరోజు వరకు కూడా నిద్రపోకుండా ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కొరకు 31 రోజుల బస్సుయాత్ర చేశాం మేము. అనేక మంది మేధావులు, అనేక మంది ప్రముఖులు, అనేక మంది హైకోర్టు న్యాయవాదులు, నియోజకవర్గమే కాదు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాలు, మంచిర్యాల జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు, ఈ 5 నియోజకవర్గాలకు ప్రాణహిత ప్రాజెక్టు తరలింపుతోటి, కాళేశ్వరాన్ని తరలించడంతో తీరని అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని తరిదిద్దడానికి ఆ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం, దీన్ని అందిపుచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా నీళ్ళే. ఒకవైపు వార్ధా నది, వైన్గంగా నది, ప్రాణహిత నది, ఎర్రవాగు, పెద్దవాగు, అన్ని నీళ్లు కనిపిస్తాయి, కానీ చేలక పొలాలకు ఒక చుక్క నీరు రాదు. చాలా దారుణమైన విషయం. చాలా వెనుకబడిపోయినాం. ఇవాళ ఈసారి బడ్జెట్లో కేవలం 250 కోట్లు మాత్రమే ప్రాణహిత ప్రాజెక్టు కేటాయించారంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయం తెలుసు. ఇకనైనా దీని మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను రివైజ్ చేసిన డిపిఆర్ను సబ్మిట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఈ ఏఐబిపి ప్రధానమంత్రి కిసాన్ సింఛాయి యోజన కింద నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెను వెంటనే ప్రభుత్వం చేపట్టాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన చేపట్టి రేపు 2 సంవత్సరాల్లో ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు నీళ్ళు ఇస్తున్నాయి. అప్పుడు హైదరాబాద్కి కానివ్వండి, దక్షిణ తెలంగాణకు కానివ్వండి నీరు ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముందు మా నీళ్లు మాకు కావాలి అనే నినాదంతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ప్రభుత్వం సహకరించాలని